ఈ వీడియో మనకి మోషనే స్ట్రైట్ లైన్ లో పార్ట్ 11 వీడియో పార్ట్ 10 వరకు చూడకపోతే వాటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి డిస్క్రిప్షన్ నుంచి మీరు చూడొచ్చు ఈ వీడియోలో మనం మోషన్ ఆఫ్ ఏ బాడీ అండర్ గ్రావిటీ అంటే ఈ గ్రావిటీ ఆధారంగా తీసుకుని మనం ఒక స్ట్రైట్ లైన్ లో మోషన్ ని స్టడీ చేయడానికి ట్రై చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాప్ ని మనం వదిలేస్తే ఇది ఫ్రీగా ఫాలో అవుతుంది ఎందుకు పడుతుంది అంటే గ్రావిటీ ఉంది కాబట్టి ఎర్త్ దాని గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల ఆ బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది ఆ ఫోర్స్ వల్ల అది కింద పడుతుంది అని చెప్తాం సో ఇలా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అయ్యి ఉండొచ్చు లేదా మనం పైకి విసురుతాం దాని వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అంటాం అది పైకి విసిరినప్పుడు అది ఒక హైట్కి వెళ్ళి మళ్ళీ అది కిందకు వస్తుంది ఇది కూడా స్ట్రైట్ లైన్ మోషన్ కాబట్టి మనం వన్ డైమెన్షనల్ మోషన్లా కన్సిడర్ చేసుకోవచ్చు సో ఈ కైండ్ ఆఫ్ స్టడీని అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీని వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీని మనం మోషన్ అండర్ గ్రావిటీ అని చెప్పేసి అంటాం ఈ వీడియోలో చూడబోతున్నాం నా పేరు శివకుమార్ లెట్స్ స్టార్ట్ ఓకే మోషన్ అండర్ గ్రావిటీ చదివే ముందు మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురించి చదువుకోవాలి దీని గురించి తెలుసుకోవాలి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి వి రిప్రజెంట్ దట్ విత్ స్మాల్ జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి ఏదైనా ఒక బాడీ ఫ్రీగా ఫాలో అవుతుంది అనుకోండి ఇఫ్ ఏ బాడీ ఈజ్ ఫాలోయింగ్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ ఎర్త్ గ్రావిటీ వల్ల ఒక బాడీ అనేది కింద పడుతూ ఉంది పడేటప్పుడు దాని వెలాసిటీ ఏమవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఏ రేట్లో పెరుగుతుంది అనే దాన్ని మనం యాక్సలరేషన్ అంటాం మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాడీ కింద పడేటప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కింద పడేటప్పుడు ఆ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఒక కాన్స్టెంట్ యాక్సలరేషన్తో కింద పడుతుంది అని ఆ కాన్స్టెంట్ యాక్సలరేషన్నే మనం ఏమంటామంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే గ్రావిటీ వల్ల దానికి ఆ యాక్సలరేషన్ వచ్చింది కాబట్టి దాన్ని మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం అంటే ఎలా డిఫైన్ చేయవచ్చు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని యూనిఫామ్ వెలాసిటీ యూనిఫామ్ యాక్సలరేషన్ అటైన్డ్ రిక్వైర్డ్ బై ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఒక యూనిఫామ్ యాక్సలరేషన్ అటైన్ చేస్తుంది ఎవరు ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆ యూనిఫామ్ యాక్సలరేషన్ని మనం ఏమంటాం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం ద యావరేజ్ వాల్యూ ఆఫ్ దిస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ యావరేజ్ వాల్యూ మీ అందరికీ తెలిసిందే దాన్ని జీతో రిప్రజెంట్ చేస్తాం 9.8 ఇది యాక్సలరేషన్ కదా మరి యూనిట్స్ ఏముంటాయి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటది యావరేజ్ అని ఎందుకన్నామంటే అన్ని చోట్ల 9.8 ఉండదు మ్యాక్సిమం 9.83 వాల్యూ ఉంటుంది మ్యాక్సిమం మనకి ఎర్త్ మీద అలాగే మినిమం 9.77 ఆ విధంగా ఉంది 7-8 అట్లా సో మనకి మ్యాక్సిమం వాల్యూ ఒకటి ఆ చిన్న రేంజ్లో చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట అందుకనే మనం యావరేజ్ వాల్యూ 9.8 అని తీసుకుంటాం చాలామందికి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది ఏం ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లమ్స్ చేసినప్పుడు సో 9.8 తీసుకోవాలా 10 తీసుకోవాలా చాలా ప్రాబ్లమ్స్లో 10 తీసుకుంటారు కొన్ని ప్రాబ్లమ్స్లో 9.8 తీసుకుంటారు ఏది తీసుకోవాలి అని ప్రాబ్లంలో వాడు ఇచ్చేంత వరకు కూడా 10 తీసుకోకూడదు ప్రాబ్లంలో వాడు స్పెసిఫై చేస్తాడు టేక్ g=10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఇలా స్పెసిఫై చేసినప్పుడు మాత్రమే మనం 10 తీసుకోవాలి అలా స్పెసిఫై చేయకపోతే ఎప్పుడు కూడా జీ వాల్యూ ఏం తీసుకోవాలి 9.8 మాత్రమే తీసుకోవాలి వేరే ఏ వాల్యూ తీసుకోకూడదు 10 అనేది ఎప్పుడు తీసుకుంటాం ఇఫ్ దే హ్యావ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లంలో జీ వాల్యూ 10 అని తీసుకోండి అని చెప్తేనే 10 తీసుకోవాలి లేదంటే 10 తీసుకోకూడదు 9.8 తోటే ప్రాబ్లం చేయాలి అది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ట్రబుల్ ఫేస్ చేస్తారు సార్ 10 తీసుకోవాలా 9.8 తీసుకోవాలని ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రాబ్లంలో చెప్తాడు 10 తీసుకోండి అని ప్రాబ్లంలో చెప్తేనే 10 తీసుకోవాలి లేదంటే వాల్యూ ఎప్పుడు కూడా 9.8 తీసుకోవాలి వర్క్ చేసి రాసుకోవాలి ఇవి చెరిపేస్ ఓకే ఇప్పుడు మనం రెండు కేసెస్ ఇక్కడ మోషన్ అండర్ గ్రావిటీలో టూ కేసెస్ని డిస్కస్ చేయాలి ఫస్ట్ వచ్చేసి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే మనం ఫ్రీగా దాన్ని ఇలా వదిలేస్తే అది కింద పడుతూ ఉంటుంది సో అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంట అలా కాకుండా పైకి విసిరామనుకోండి అది పైకి వెళ్ళి ఎక్కడో దగ్గర దాని వెలాసిటీ జీరో అయిపోయి కింద పడుతుంది దీన్ని ఇలా విసరడాన్ని వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అని చెప్పేసి అంటాం వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అంటాం ఇలా వదిలేయడాన్ని ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం సో ఫస్ట్ మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి చూసుకుందాం
So let's write equations of motion for which kind of body? Freely falling. Equations of motion for freely falling body. Freely falling body. So ఒక బాడీని ఫ్రీగా వదిలేసాం సమ్ హైట్ నుంచి h అనే హైట్ నుంచి ఒక బాడీని మనం ఫ్రీగా ఇది బాడీ అనుకోండి ఈ బాడీని మనం ఫ్రీగా వదిలేసాం ఇలా వదిలేసినప్పుడు మనం ఈ బాడీని ఇలా వదిలేసినప్పుడు దాని వెలాసిటీ ఎంత జస్ట్ వెన్ యు లీవ్ ఇట్ వెన్ యు అలో ఇట్ టు ఫాల్ దెన్ వాట్ ఈజ్ ఇట్స్ వెలాసిటీ ఇనీషియల్లీ t = 0 వాట్ ఈజ్ ఇట్స్ వెలాసిటీ 0 మన చేతిలో బాడీ ఎలా ఉంటుంది రెస్ట్లో ఉంటుంది అది నువ్వు వదిలేయగానే అది రెస్ట్లోనే ఉంటుంది తర్వాత దాని మీద ఏం యాక్ట్ చేస్తుంది గ్రావిటీ యాక్ట్ చేస్తుంది గ్రావిటీ యాక్ట్ చేసి ఎర్త్ దాని వైపుకి లాక్ ఉంటుంది ఒక ఫోర్స్ దాని వైపుకి అది లాక్ ఉంటుంది దానివల్ల దానికి ఒక యాక్సలరేషన్ వస్తుంది ఏం యాక్సలరేషన్ వస్తుంది జీ అనే యాక్సలరేషన్ దాని మీద యాక్ట్ చేస్తుంది యాక్ట్ చేయడం వల్ల వెలాసిటీ పెరిగి 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 ఎక్కడెక్కడో అది హీట్ అవుతుంది అన్నమాట ఎర్త్ మీద ఎక్కడో అది హీట్ చేస్తుంది So, initial velocity very important. Initial velocity of a freely falling body is 0. That is fixed. Whenever someone says it is a freely falling body, initial velocity is 0. There is no problem. And is it an accelerated motion or decelerated motion? Is it accelerated motion or decelerated motion? Velocity perugutunda, tagutunda. You started with 0 and velocity continuously increasing. So, it is an accelerated motion. That is why A is equals to plus G. Endukani? యాక్సలరేటెడ్ మోషన్ కాబట్టి మనం ఇటువైపు ప్లస్ తీసుకుందాం ఈ వెలాసిటీస్ అన్నింటినీ కూడా ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం సో ఇక్కడ వెలాసిటీ వి అనుకున్నాం అనుకోండి హిట్ చేసినప్పుడు దాని వెలాసిటీ ఎంత వి సో ఇది ఇలా ట్రావెల్ చేస్తుంది ఈ వెలాసిటీస్ అన్నీ పాజిటివ్ డైరెక్షన్లో అనుకుంటున్నాం జీ కూడా పాజిటివ్ అవుతుంది సో యాక్సలరేటెడ్ మోషన్ కాబట్టి ఏజ్ కోస్ట్ ప్లస్ జీ అని తీసుకున్నామని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డైరెక్షన్ మొత్తాన్ని మనం ప్లస్ అని తీసుకుంటున్నాం ఈ డైరెక్షన్ మొత్తాన్ని ప్లస్ అని తీసుకుంటున్నాం దిస్ యూ ఈజ్ ప్లస్ జీ ఈజ్ ప్లస్ వి ఈజ్ ప్లస్ అన్ని ప్లస్లే అర్థమైందా రైట్ సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నేను రాయచ్చు మామూలుగా కైనమెటిక్ ఈక్వేషన్స్ ఏంటి ఫస్ట్ వీఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ దీన్ని మరి ఇప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి కన్వర్ట్ చేసుకోవాలి వీఈజ్ ఈక్వల్స్ టు వీ డోంట్ నో వాట్ ఈస్ దట్ వీ అండ్ యూ ఈజ్ జీరో ప్లస్ ఏ బదులు ఏం రాసుకోవాలి జీ టైమ్ టీ సో వీఈజ్ ఈక్వల్స్ టు జీటీ Remember that V is not this V. This V, I consider that as a final velocity. That V is any V at any time. Any V at any time at T. So, V at time T. The V అనేది ఏదో ఒక టైం టీ దగ్గర వి అయి ఉండొచ్చు అది ఇక్కడ కూడా అయి ఉండొచ్చు ఎక్కడైనా అయి ఉండొచ్చు సో ఇట్స్ అన్ ఆర్బిట్రరీ వి సో దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్ టు గెట్ వెలాసిటీ అట్ ఎనీ టైమ్ ఫర్ freely falling body. So that is the first equation of motion for a freely falling body. What is the second kinematic equation? Second kinematic equation S is equals to ut plus half at square. So here also S displacement is equals to u 0 first term 0 plus a place g undi t square. So S is equals to half gt square. So this is a second equation for freely falling body. What is first equation? V is equals to Zt. Second is equals to, second one S is equals to half Gt square. Simple. ఎందుకంటే U 0 అయిపోయింది కాబట్టి ఫస్ట్ టర్మ్ లేదు సెకండ్ టర్మ్ ఉంటుంది సెకండ్ టర్మ్ ఏంటి హాఫ్ Gt square. So what is third equation? Third equation is V square minus U square is equals to 2As. Kinematic equations రాస్తున్నాన్ని సో ఇక్కడ U అనేది 0 అయిపోతుంది కాబట్టి మనకు వచ్చింది ఏముంటుంది V square is equals to 2A ప్లేస్ లో GS. So V square is equals to 2GS. అది మనం థర్డ్ ఈక్వేషన్ వెరీ సింపుల్ అంటే ఏం చేస్తున్నావు నువ్వు యు ఆర్ రీప్లేసింగ్ యూ విత్ జీరో యు ఆర్ రీప్లేసింగ్ ఏ విత్ ప్లస్ దీస్ టూ టర్మ్స్ ఆర్ ఫిక్స్డ్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ మిగతావి ఏం జరుగుతూ ఉన్నాయి అని చూస్తున్నాం అనమాట సో వీకి వి ఎలా అవుతుందో తెలిసింది డిస్ప్లేస్మెంట్ ఎలా ఉందో తెలిసింది డిస్ప్లేస్మెంట్ ఫార్మ్ ఏంటి హాఫ్ జీటీ స్క్వేర్ అలాగే వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టూ జీఎస్ ఇదేమో టైంలో ఇదేమో డిస్టెన్స్లో దిస్ ఇస్ ఆల్సో వెలాసిటీ దిస్ ఇస్ ఆల్సో వెలాసిటీ దిస్ వెలాసిటీ ఇఫ్ యు నో టైమ్ దిస్ వెలాసిటీ ఇఫ్ యు నో డిస్ప్లేస్మెంట్ సో డిస్ప్లేస్మెంట్ తెలిస్తే వెలాసిటీ తెలుస్తుంది టైం తెలిసినా వెలాసిటీ తెలుస్తుంది అలాగే డిస్ప్లేస్మెంట్ ఎలా తెలుస్తుంది టైం ద్వారా తెలుస్తుంది హాఫ్ జీటీ స్క్వేర్ సో ఈక్వేషన్స్ అన్ని రాసుకోవాలి పాజ్ చేసి రాసుకోండి రైట్ ఇప్పుడు ఇంకా ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి ఇంకా ఫోర్త్ ఈక్వేషన్ కూడా ఉంది కదా అది కూడా రాద్దాం ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి S is equals to
u plus v by 2 into t. इंदो u 0 काबट्टी, initial velocity 0 for freely falling body काबट्टी, मनम v by 2 into t एन रासकुंटे सरिपोतुंदि. मरि अलागे 5th equation, Sn, nth displacement, nth second displacement. ఈ కైనమెటిక్ ఈక్వేషన్స్ రాకపోతే మన కైనమెటిక్ ఈక్వేషన్స్ వీడియో చూడాలి, అది చూస్తేనే తెలుస్తుంది. సో కైనమెటిక్ ఈక్వేషన్స్లో ఎస్ఎన్ అంటే ఏంటి, ఎంత డిస్ప్లేస్ ఎంత సెకండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫిఫ్త్ సెకండ్ డిస్ప్లేస్మెంట్, సిక్స్త్ సెకండ్ డిస్ప్లేస్మెంట్ మనం ఎస్ఎన్ అంటాం. ఎస్ఎన్ ఫార్ములా ఏంటి మనకి, యు ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. సో యూ జీరో కాబట్టి ఏ ప్లస్లో జీ పెట్టాం, జీ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఎన్ అంటే ఏంటి, ఎంత సెకండ్. సో ఎంత సెకండ్లో డిస్ప్లేస్మెంట్ ఎంత ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి అంటే ఫార్ములా ఏం వాడాలి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ జీ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. అదే ఎస్ ఈజ్ ఈక్వల్స్ వి బై టూ ఇంటూ టీ. ఇవన్నీ కూడా ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అవుతుంది. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి, పాజ్ చేసి ఇవన్నీ రాయండి. సో వాట్ వీ హ్యావ్ డన్, ఓన్లీ వీ రీప్లేస్డ్ యు అండ్ ఏ, యు విత్ జీరో, ఏ విత్ జీ, ఏ విత్ జీ ఇన్ ఆల్ కైనమెటిక్ ఈక్వేషన్స్, ఆల్ ఫైవ్ కైనమెటిక్ ఈక్వేషన్స్. So then we get equations for freely falling body. Chal vedam. So let me write all the five equations once again at one place. First equation, what we get, v is equals to gt. We got v is equals to gt. Next equation, s is equals to half gt square. థర్డ్ ఈక్వేషన్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి, వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు టూ ఏఎస్. ఫోర్త్ ఈక్వేషన్, ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు వి బై టూ ఇంటూ టీ. ఫిఫ్త్ ఈక్వేషన్, ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత సెకండ్ ఈక్వేషన్, జీ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. దీస్ ఆర్ ది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకే, లెట్స్ టేక్ వన్ సిచ్యువేషన్. లెట్స్ గో అప్ టు ఏ టవర్, దిస్ ఈజ్ ఎ టవర్ ఆఫ్ హైట్ ఎంత అమ్మా హెచ్, లేకపోతే ఒక బిల్డింగ్ ఎక్కాం, బిల్డింగ్ హైట్ ఎంత హెచ్. బిల్డింగ్ హైట్ ఎక్కి ఇక్కడి నుంచి మనం ఒక బాడీని ఫ్రీగా త్రో చేయకూడదు, యు ఆర్ నాట్ త్రోయింగ్ ఇట్. నువ్వు త్రో చేస్తే ఫ్రీలీ ఫాలోయింగ్ అవ్వదుగా, త్రో చేయకూడదు, ఓన్లీ వదిలేసేయాలి. ఫ్రీగా వదిలేస్తే అప్పుడు ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీకి ఇనీషియల్ వెలాసిటీ యూజీ క్వశ్చన్ ఎంత, జీరో. యూజీ క్వశ్చన్ జీరో. సో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్, దిస్ ఈస్ ద గ్రౌండ్, అల్టిమేట్లీ ఇట్ కమ్స్ అండ్ హిట్స్ ద గ్రౌండ్. So when it hits the ground, let's take the time it takes is a capital T. Capital T or TD antam actually ikkada. TD ante time of descent anachu. Time of descent. Kindaga raavadam kada, time of descent anachu. At a time of, it takes some time of descent and it hits the it hits the ground with some velocity V. So emem question lo adagachu, enta time tarvata adi kinda hit avutundi. సో ద ఫస్ట్ క్వశ్చన్ వీ కెన్ ఆస్క్ ఇస్, మనం ఏదైనా ఒక బిల్డింగ్ ఎక్కి అది వదిలేసినప్పుడు, ఒక బాడీని వదిలేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఎక్కి ఒక రాయి వదిలేసావు, ఒక రాయిని పాడేస్తే అది కిందకు వచ్చి గ్రౌండ్ని హిట్ అయింది. నీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎంత టైం పడుతుంది అది హిట్ అవ్వడానికి. నీ సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఎంత వెలాసిటీతో హిట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది టూ క్వశ్చన్స్ వీ కెన్ ఆన్సర్, టైం ఎంత పడుతుంది అలాగే వెలాసిటీ ఏంటని. ఎందుకని, మనకి యాక్సలరేషన్ తెలుసు, యాక్సలరేషన్ ఏజ్ క్వశ్చన్ ఏందమ్మా, జీ. యాక్సలరేషన్ ఏ తెలుసు కాబట్టి ఈజీగా చెప్పచ్చు అనమాట. లెట్స్ డూ ద ప్రాబ్లమ్. యూ ఈజీ క్వశ్చన్ జీరో. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ టేకెన్ బై ద ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ టు రీచ్ ద గ్రౌండ్, టు రీచ్ ద గ్రౌండ్. So to reach the ground, how much time it takes, we call that as a time of descent. So we take t is equals to td. What else we know? We know initial velocity. Initial velocity u is equals to 0. What else we know? We know acceleration a is equals to g. What else we know? That's it. U is equals to 0 is a. And displacement. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇది x equal to 0 అనుకో. ఇదంతా పాజిటివ్ అని తీసుకుంటున్నాం కదా మనం. ఎక్స్ ఈక్వల్ టు జీరో, ఇదేంటి ఎక్స్ ఈక్వల్ టు హెచ్, ఆరిజిన్ నుంచి ఈ విధంగా వచ్చింది అనుకుందాం. సో ఎంత డిస్ప్లేస్ అయిందంటే ఏం చెప్తావు, ఫైనల్ మైనస్ ఇనీషియల్ అంటే హెచ్ మైనస్ జీరో. హెచ్ మైనస్ జీరో ఎంత, హెచ్ మైనస్ జీరో హెచ్ అంటే డిస్ప్లేస్మెంట్ హెచ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ జీరో, దట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. సో వీ హ్యావ్ నో వీ హ్యావ్ ఎస్ ఏ
you need to find time. SUAT. వీటిని కలుపుతూ మనకి ఏ కైనమెటిక్ ఈక్వేషన్ ఉంది వెంటనే చెప్పాలి. ఏముంది? ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జేటీ స్క్వేర్. అయితే నువ్వు ఫస్ట్ నుంచి రావచ్చు, ఏది ఎస్ ఈజ్ ఈక్వల్స్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ నుంచి రావచ్చు, ఎస్ ఈజ్ ఈక్వల్స్ హాఫ్ ఏటీ స్క్వేర్ దీని నుంచి రావచ్చు. ఎస్ ప్లస్ ఏం రాయచ్చు? హెచ్ ఆబ్వియస్లీ జీరో అయిపోతుంది, అందుకే కదా ఇక్కడ జీరో ఉంది. జీరో ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ప్లేస్లో జీ పెట్టాలి, టీ ప్లేస్లో టీడీ స్క్వేర్ పెట్టచ్చు. దెన్ వాట్ ఈజ్ టీడీ, ఐ మీన్ టైమ్ ఆఫ్ డిసెంట్. Time of descent is equal to root over 2h by g. Very, very, very important formula. Everyone who is studying physics should remember that formula. Kinematic equations ni alagaithe remember cheskuntavo aa formula ni kuda alage gurtupettukovali. So time taken by a freely falling body, time of descent for a freely falling body is given by root over 2h by g. If it is falling from a height h height nunchi oka body free ga padutundi ante immediate ga dan time of descent formula enti? Root over 2h by g. Jagratha gurtupettukovali adi. So let's go and answer for the second question. Answer this second question. Second question enti? With what velocity it hits the ground? A velocity tho adi ground hit chestundi ani. Okay, let us write the data. What is the data? U is equals to 0, A is equals to G. This is obvious, these two are obvious. And displacement S is equals to H undi. They are asking what is the velocity? What is the velocity with which it hits? So this is second question. Velocity with which it reaches the ground. So V is the velocity of body when it reaches ground. So ground ni reach ainappudu dani velocity enta? Okay, V S A U. U undi, V undi, S undi, A undi. Equation V square minus U square is equals to 2AS. Kinematic equations anni gurtundali, ventane manaku kavalsindi rasesukochu. U 0, so V undi rasesam, V square, sorry, 2 ఇంటూ ఏ ప్లేస్లో జి, ఎస్ ప్లేస్లో హెచ్. ఎస్ హెచ్ ఎప్పుడు అవుతుంది? వెన్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్. వెన్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ హెచ్, అంతేగాని మధ్యలో ఎక్కడా అవ్వదు, ఓన్లీ వెన్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్ అంటే వీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2GH. సో దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా ఫర్ ఎ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ టు బి రిమెంబర్డ్. సో వీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2GH, టీడీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2H by G. రెండు ఈక్వేషన్స్ జాగ్రత్త చూసుకోవాలి. రెండు క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసాం, వాట్ ఈస్ ద టైమ్ ఇట్ టేక్స్, టైమ్ ఆఫ్ డిసెంట్ అండ్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఇట్ రీచెస్. ఓకే, రెండు క్వశ్చన్లు కూడా క్లియర్గా మనం ఆన్సర్ చేసాం. అదేమో రూట్ ఓవర్ 2HG, దిస్ ఈజ్ రూట్ ఓవర్ 2GH. పాజ్ చేసి రాసుకోవాలి ఇది. రైట్, ఏ స్మాల్ ప్రాబ్లమ్ ఆన్ దిస్ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ. Let us consider a building of height, tower of height 19.6 meters and you leave some body, you know, one body is falling freely. So particle is falling freely, then find time and velocity when it reaches ground. So tower height ఎంత ఇచ్చాడమ్మా? 9.6 ఇచ్చాడు. 9.6 హైట్ ఇచ్చాడు, పార్టికల్ ఈజ్ ఫాలింగ్ ఫ్రీలీ అని చెప్పాడు. దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద టైమ్ ఇట్ టేక్స్ అండ్ వాట్ ఈస్ విత్ వాట్ వెలాసిటీ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. రెండు కూడా అడిగాడు. మనకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ 2H/G. టైమ్ ఆఫ్ ఫాల్, ఓకే, రూట్ ఓవర్ 2H/G. సో రూట్ ఓవర్ 2 ఇంటూ H ఎంత? 19.6. మరి జీ వాల్యూ ఎంత? వాడు ఏమి చెప్పలేదు కాబట్టి 9.8 తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ 9.8 గోస్, 19.6 అంటే విత్ 2 9.8, 19.6, 2 2s are 4 కాబట్టి మనకి రూట్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్. సో హౌ మెనీ సెకండ్స్ ఇట్ టేక్స్?
2 seconds. So 19.6 meters height velli mana oka body ni odileste adi enta time teeskuntadi ground ki raadaniki ante it takes 2 seconds to reach the ground. Right leg. To reach the ground. So let's find velocity. What is the velocity formula? Velocity is equals to root over 2gh. Velocity formula enti root over 2gh. So v is equals to root over 2 into g ante 9.8 into 19.6. So 9.8 into 19.6 root over మనం ఇందాక అనుకున్నట్టు దీన్ని మనం 2 ఇంటూ 9.8 అని రాసుకోవచ్చు. 9.8 9.8 రెండు 2లు ఉన్నాయి కాబట్టి ఒక 2 బయటకు వచ్చేస్తుంది, రెండు 9.8 ఉన్నాయి కాబట్టి ఒక 9.8 బయటకు వచ్చేస్తే మనకి 19.6 మీటర్స్ పర్ సెకండ్. వెలాసిటీ యూనిట్స్ ఏంటి? మీటర్స్ పర్ సెకండ్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏమైంది? 19.6 మీటర్స్ పర్ సెకండ్. సో మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసి టైమ్ ఆఫ్ డిసెంట్ వచ్చేసి మనకి 2 సెకండ్స్ అయితే, మరి అలాగే వెలాసిటీ ఆన్ హిట్టింగ్ ద గ్రౌండ్ ఈజ్ 19.6. సో క్లియర్ ఉన్నాయి కదా మన ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలనేది. సో నెక్స్ట్ మనం ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ గురించి చూసాం కాబట్టి, ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చూసాం కాబట్టి, లెట్ అస్ సీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ అ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. సో నెక్స్ట్ వన్ విల్ సీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. సో మనం ఇక్కడ అంతా ఏం చేస్తున్నామా, ఒక బాడీని పైకి విసురుతున్నాం. ఈ విధంగా విసురుతున్నాం అంటే ఇనీషియల్లీ యూ హ్యావ్ టు గివ్ సమ్ వెలాసిటీ. ఒక వెలాసిటీ ఇవ్వాలి, ఇస్తే అప్పుడు అది పైకి వెళ్తుంది. సో ఇనీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి నువ్వు ఒక బాడీని విసురుతున్నావు, ఎంత వెలాసిటీతో విసురుతున్నాం? యూ అనే వెలాసిటీతో. సో ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ యూ. యూ అనే వెలాసిటీతో మనం పైకి విసురుతున్నాం, అది మనం ఇవ్వాలి. మరి పైకి విసిరినప్పుడు గ్రావిటీ అటాక్ చేస్తుంది, కిందకి యాక్ట్ చేస్తుంది. ద పుల్ ఆఫ్ ఎర్త్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. కిందకు లాగుతుంది, నువ్వేం పైకి తీసుకెళ్తావు. పైకి తీసుకెళ్తుంటే ఈ వెలాసిటీ యూ ఏమైపోతూ ఉంటుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడో ఇక్కడ దాకా వెళ్ళింది అనుకోండి, ఈ హైట్ దాన్ని హెచ్ మ్యాక్స్ అందాం. హెచ్ మ్యాక్స్కి వెళ్ళేటప్పటికి దాని వెలాసిటీ తగ్గి ఏమైపోయింది? 0 అయిపోయింది. సో వెలాసిటీ యూ అనేది జీ కిందకి యాక్ట్ చేయడం వల్ల తగ్గి ఏమైపోయింది? 0 అయిపోయింది. ఎక్కడ దాకా వెళ్ళింది? మ్యాక్సిమం హైట్ హెచ్ మ్యాక్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెలాసిటీ ఏమైపోయింది? 0 అయిపోయింది. వెలాసిటీ 0 అయిపోయింది కాబట్టి మళ్ళీ అది ఏం చేస్తుంది? కిందకు వస్తుంది. మళ్ళీ వచ్చేదాని గురించి పక్కన పెట్టండి. ముందు మనం పైకి విసురుతున్నాం. సో ఎంత వెలాసిటీతో విసురుతున్నాం? యూ వెలాసిటీతో విసురుతున్నాం. యాక్సలరేషన్ ఏమో కిందకి యాక్ట్ చేస్తుంది జీ అనేది. సో మనం ఆరిజిన్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, అండ్ మన వెలాసిటీ ఏమో పాజిటివ్ అని తీసుకుందాం. అంటే మన వెలాసిటీ డైరెక్షన్ పాజిటివ్, మన వెలాసిటీ డైరెక్షన్ పాజిటివ్ తీసుకుంటే మన యాక్సలరేషన్ జీ డైరెక్షన్ ఏమవుతుంది? మైనస్ జీ అవుతుంది. ఎందుకంటే ఆపోజిట్ ఉంది కాబట్టి. అందుకే ఇది డిసెలరేటెడ్ మోషన్. సో ఇనీషియల్ వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్స్ టు యూ అయితే యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమవ్వాలి? మైనస్ జీ అవ్వాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పై డైరెక్షన్ మనం పాజిటివ్ తీసుకుంటున్నాం. మనం పైకి విసిరే వెలాసిటీస్ అన్నీ, పైకి వెళ్ళే వెలాసిటీస్ అన్నీ మనం పాజిటివ్ తీసుకున్నాం. సో కిందకున్న ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ ఏమైంది? మైనస్ అయింది. అందుకే ఇది డిసెలరేటెడ్ మోషన్. మనకి వెలాసిటీ ఏమైపోతుంది? తగ్గి 0 అయిపోతుంది. సో మనకి ఇప్పుడు తెలిసిన ఇనీషియల్ కండిషన్స్ ఏంటి? మనకి ఇనీషియల్ కండిషన్స్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ ఇక వచ్చేసి యూ ఈజ్ ఈక్వల్ టు 0. యూకి వచ్చేసి 0 ఉండేది ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ, కానీ ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు యూ. ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీకి ఏ వచ్చేసి మనకి ఏమైంది? ప్లస్ జీ ఉండే. మరి ఇప్పుడు ఏముంది? మైనస్ జీ ఉంది. ఎందుకని? ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీకి ఏమో యాక్సలరేటెడ్ మోషను, ఇదేమో డిసెలరేటెడ్ మోషన్. అంతేకాకుండా మనం ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీకి కిందకేమో పాజిటివ్ యాక్సిస్ తీసుకున్నాం, ఆ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీకి పైకి పాజిటివ్ యాక్సిస్ తీసుకున్నాం. అందుకనని మనకి సైన్స్ ఆ విధంగా వచ్చింది. సో సైన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోకూడదు. మనం ఏదో ఒక కన్వెన్షన్ మొదలు తీసుకుంటే దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాద్దాం. వాట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్? ఫస్ట్ కైనమెటిక్ ఈక్వేషన్ వి ఈజ్ ఈక్వల్స్ యూ ప్లస్ ఏటీ. సో వి ప్లస్లో వీనే, వి అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ది బాడీ అట్ ఎనీ టైమ్ టీ. ఏ టైం దగ్గర మనకి వెలాసిటీ వి కావాలంటే ఆ ఈక్వేషన్ ఇస్తుంది అన్నమాట. వి ఈజ్ ఈక్వల్స్ యూ ప్లస్లో యూనే 0 పెట్టకూడదు, ఇక్కడ 0 కాదు కదా. కానీ
ప్లస్ ఏ బదులుకు ఇప్పుడు ఏమొచ్చింది మనకి మైనస్ జీ, బికాస్ ఏ ప్లేస్లో ఏముంది మైనస్ జీ ఇంటూ టీ. సో వీజీ క్వశ్చన్ ఫార్ములా ఏంటి, యూ మైనస్ జీటీ. అక్కడ ఏమొచ్చింది ఫ్రీలీ ఫాలోయింగ్లో వీజీ క్వశ్చన్ జీటీ వచ్చింది. వీజీ క్వశ్చన్ జీటీ అంటే టైం ప్రకారం అది పెరుగుతూ పెరుగుతూ ఉంది, కానీ ఇక్కడ ఏముంది యూ మైనస్ జీటీ, అంటే ద యూ ఈజ్ డిక్రీజింగ్ యాజ్ టీ ఈజ్ ఇంక్రీజింగ్. టీ పెరిగే కొలది యూలో నుంచి నువ్వు ఏం చేస్తున్నావు, సమ్ టర్మ్ తీసేస్తున్నావు, కాబట్టి నీకు వీ ఏమవుతుంది తగ్గిపోతూ తగ్గిపోతూ, అంటే యూ కన్నా తగ్గుతూ తగ్గుతూ ఎక్కడో దగ్గర జీరో అయిపోతుంది. రైట్, సో ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ వీ ఈజ్ ఈక్వల్స్ టు యూ మైనస్ జీరో. వాట్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. నథింగ్ టు చేంజ్ బికాస్ యూ ఈజ్ యూ ఓన్లీ, ఏ సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ, ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వాట్ బి రైట్ మైనస్ జీ. దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. చాలా జాగ్రత్త చూసుకోవాలి, వెర్టికల్లీ ప్రొజెక్టర్ బాడీకి తీసుకుంటే, వెర్టికల్లీ ప్రొజెక్టర్ బాడీ తీసుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్స్ యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. సో ఈ రెండు ఈక్వేషన్స్ నోట్ చేసుకోండి, మనం నెక్స్ట్ ఈక్వేషన్స్కి వెళ్దాం. నోట్ చేసుకోవాలి, బుక్ పేపరు పెన్ను పెట్టుకుని నోట్ చేసుకుంటేనే గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండదు. గాలిలో చూస్తూ ఉంటే ఏం గుర్తుండదు, ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం, థర్డ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2as. సో ఇందులో జార్ సబ్స్టిట్యూట్ చేస్తే v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ ప్లేస్లో ఏం పెట్టాలి, మైనస్ జీ ఇంటూ ఎస్, అంటే v స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ యూ స్క్వేర్ని కూడా అటు తీసుకెళ్ళిపోదాం, యూ స్క్వేర్ మైనస్ 2gs. చూడడానికి బాగుంటుందని అంతే. సో వీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ మైనస్ 2gs. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వీఆర్ రైటింగ్ మైనస్ జీ, దాట్స్ ఇట్, నథింగ్ టు వరీ, అన్నీ కూడా సింపుల్. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేసి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ వీ బై 2 ఇంటూ టీ. నథింగ్ ఈజ్ చేంజ్డ్, ఏ లేదు కదా అందులో, నథింగ్ ఈజ్ చేంజ్డ్. సో ఫిఫ్త్ వన్, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ హాఫ్. ఫిఫ్త్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్, అంతే కదా, యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. అయితే ఏ ప్లేస్లో ఏం పెట్టాలి, మైనస్ జీ పెట్టాలి. సో అప్పుడు ఎస్ఎన్ ఏమవుతుంది, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ యూ మైనస్ జీ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మైనస్ జీ, ఓకేనా. సో అన్ని ఈక్వేషన్స్ కూడా, అన్ని ఈక్వేషన్స్లో కూడా ఏ బదులుగా మైనస్ జీ రాసామంతే, దానికి మించి ఏం చేయలేదు. సో అప్పుడు మనకి అన్ని కూడా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అన్ని వెర్టికల్లీ ప్రొజెక్టర్కి రాయగలిగాం, మొత్తం 5 ఈక్వేషన్స్ రాసేసాం. రాసుకోవాలి, పాజ్ చేసి రాసుకోవాలి, ఈక్వేషన్స్ అన్నీ కూడా నీట్గా రాయగలగాలి. రైట్, ఇప్పుడు ఏమేం క్వశ్చన్లు అడగచ్చు. అగైన్ ఇక్కడ ఫ్రీలీ ఫాలోయింగ్కి వచ్చేసి మనం ఏం క్వశ్చన్లు అడిగాము, వాట్ ఈజ్ ద టైమ్ ఇట్ టేక్స్ టు రీచ్ ద గ్రౌండ్, టైమ్ ఆఫ్ డిసెంట్ అడిగాము, అలాగే వాట్ ఈస్ ద వెలాసిటీ ఇట్ విల్ హిట్ అని చెప్పేసి కూడా అడిగాము. కానీ అక్కడ హైట్ తెలుసు కాబట్టి, ఎంత హైట్, ఒక హైట్ బిల్డింగ్ ఇక అక్కడి నుంచి వదిలేసాం, సో మనకి వి నో ది హైట్ ఆఫ్ ది బిల్డింగ్. కానీ ఇక్కడ వెన్ యూ ప్రొజెక్ట్ అప్ విత్ సమ్ వెలాసిటీ యూ, యూ డోంట్ నో హైట్. సో ఫస్ట్ క్వశ్చన్ యూ మే ఆస్క్ ఈజ్ వాట్ ఈస్ ద హైట్ ఇట్ విల్ గో. నేను ఒక 10 meters per second విసిరితే ఎంత హైట్ వెళ్తుంది, 100 meters per second విసిరితే ఎంత హైట్ వెళ్తుంది, 1000 meters per second వెళ్తే ఎంత హైట్. సో ద ఫస్ట్ క్వశ్చన్ యూ ఆస్క్ యువర్ క్యూరియాసిటీ ఈజ్ టు నో వాట్ ఈస్ ద హైట్ ఇట్ రీచెస్. నీ తపన ఏంటి, నీ తపన హైట్ తెలుసుకోవడం, ఎంత హైట్ వెళ్తుంది, వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ హైట్ ఇట్ రీచెస్, సింబల్స్ ఏంటి, వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ హైట్ ఇట్ రీచెస్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ రీచెస్ మ్యాక్సిమమ్ హైట్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ రీచెస్ మ్యాక్సిమమ్ హైట్, ఇట్స్ వెలాసిటీ బికమ్స్ జీరో. వెలాసిటీ జీరో అయిపోయింది కాబట్టి అది వెనక్కి వస్తుంది, అలా వెనక్కి వస్తుంది కాబట్టి ఆ హైట్ని మనం మ్యాక్సిమం హైట్ అన్నాము. సో ద ప్రాపర్టీ ఈజ్ అట్ మ్యాక్సిమం హైట్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ బికమ్స్ జీరో. సో వాట్ ఈస్ ద డేటా విన్ అండ్ జీ యాక్స్ డౌన్వర్డ్స్. సో యూ ఈజ్ ఈక్వల్స్ టు యూ, ఫస్ట్ వన్ విన్నో, అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ, నెక్స్ట్ థింగ్, అండ్ ఎస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ ఇట్ రీచ్డ్ మ్యాక్సిమం హైట్, మ్యాక్సిమం హైట్కి వెళ్ళిపోయింది కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఏమైంది, హెచ్ మ్యాక్స్, మ్యాక్సిమం హైట్కి వెళ్ళిపోయింది అది. సో మనం, నేను చెప్పాను ఇక్కడ ఆరిజిన్ ఎక్కడ తీసుకుంటున్నాం, మనం త్రో చేసిన దగ్గర ఆరిజిన్ తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు ఎంత, హెచ్ మ్యాక్స్. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మ్యాక్స్
hmax minus 0, final minus initial, so hmax vastundi. So s is equal to hmax. What they are asking? They are asking hmax only. What else we know? Final velocity, that is very important. We know the final velocity. When the body reaches the hmax, we know the final velocity is 0. Velocity of the body is 0, then only we call that as a maximum height. So what is the formula we apply? V A U S, v square minus u square is equals to 2 A S. So v is 0 minus u square is equals to 2 into A is minus G, S is hmax. Minus minus cancel. U square is equals to 2 G H max. So what is the formula we got for the maximum height? H max is equal to U square by 2 G. This is the formula we got. So H max formula for a vertically projected body can be u square by 2g. Good way to call it. Very, very important for your problem solving. So maximum height and the velocity, u velocity, the manak pike visit up, nth height well in the immediate u square by 2g and jps. For example, in that this example, like this example, you projected u with 19.6 meters per second. Projected a body with 19.6 meters per second, then what is the height it reaches? Height h is equals to u square by 2g. U square ante 19.6 into 19.6 by 2 into 9.8, and we know 9.8 goes 2 times with 19.6. So 2 goes with 1, then height is equals to 19.6 meters. So 19.6 ro 9.8 2 times kabatti 2 poyindi, 2 poyindi, so height ento vachindi 19.6 meters vachindi. Very important example kuda note chesukondi, pause chesi raaskovali. Right, so what is the next question you can ask? What is the next question? The next question obviously is time. What is the time it takes to reach its maximum height? So what is the next question? Time of ascent. Second question is time of ascent. And in the time of ascent, and the time it takes to reach maximum height. Time it takes to reach maximum height. Maximum height velladaniki ఎంత టైం పడుతుందో దాన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అంటున్నాము. సో వాట్ ఆర్ ది కండిషన్స్? యూ ఈజ్ ఈక్వల్స్ యూ, యూతో నువ్వు పైకి వేసావు వెంటనే. ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ, ఎంత హైట్కి వెళ్ళింది? ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మ్యాక్స్కి వెళ్ళింది, హెచ్ మ్యాక్స్ హైట్కి వెళ్ళింది. లేదంటే హెచ్ మ్యాక్స్ హైట్కి వెళ్ళినప్పుడు వెలాసిటీ తెలుసు మనకి. ఇది ఎందుకు, ఇది మనకి తెలియదు కదా, వెలాసిటీ తెలుసు. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ వెన్ ఇట్ రీచెస్ ద మ్యాక్సిమం హైట్ అంటే ఏం చెప్తావు? V is equal to 0. So maximum height kelinappudu ta time iskundam, time of ascent. Ikkada vachesi nu u velocity tho visiravu. Ikkada vachetappudu body ki em ayipothundi? Velocity v is equal to 0 ayipothundi. G ela act chestundi? Kindaki act chestundi. So ippudu neeku em kavali? Time t kavali. Time t enta? Ta, time of ascent ta. So manaku v anni unnai kada. So velocity formula enti? V is equal to u plus at. Substitute cheddam. Velocity 0 ayipoyindi, u ne undi, idemo minus g, t emo TA, time of ascent. So what is time of ascent? Time of ascent is equals to u by g. Very, very important. Time of ascent is u by g. So what is the time it takes for a vertically projected body to reach its maximum height? Ante em cheptavu? TA, time of ascent is equals to u by g. Very, very important. Pause this was called. Right, next. What is the next question you may ask? నెక్స్ట్ క్వశ్చన్ యూ మే ఆస్క్, ఓకే ఇది పైకి వెళ్ళింది, బాగానే ఉంది సార్, పైకి వెళ్ళింది, మరి కిందకు వస్తుంది కదా, దానికి ఎంత టైం పడుతుంది? మరి కిందకు వచ్చే టైంని మనం ఏమంటాం? కిందకు వచ్చే టైంని మనం ఏమంటాం? టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ సింబల్ ఏంటి? టీడీ. టైమ్ ఆఫ్ డిసెంట్ సింబల్ ఏంటి?
टीडी टीए वे मन की यू बाय जी वे मैं टीडीए वस्तु इधी मैक्सिमम हाइट दी एक् बॉडी मैक्सिमम हाइट दिन वेलोसिटी एंता जीरो मैक्सिमम हाइट वेलोसिटी ऑफ द बॉडी एंता जीरो मैक्सिमम हाइट वेलोसिटी ऑफ द बॉडी एंता जीरो किंदकोस्तुंदंटे एक्सेलरेटेड मोशन कदा अंदुकु प्लस जी किंदकोस्तुंदिगा एक्सेलरेटेड मोशन प्लस जी इक्कडिकि वच्चेटप्पुडु एंत टाइम पड़ती అక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది సో యూ ఈజ్ ఈక్వల్స్ జీరో ఎందుకు యూ ఈజ్ ఈక్వల్స్ జీరో ఇట్ ఈస్ ఆల్రెడీ అట్ ది మ్యాక్సిమం హైట్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ సో ఇట్స్ ఇనీషియల్ వెలాసిటీ బికమ్స్ జీరో ఇట్ ఎసెన్షియల్ ఇట్ బికమ్స్ ఏ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అంతే ఇట్ బికమ్స్ ఏ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ జి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత తీసుకోవాలి హెచ్ మ్యాక్స్ ఫార్ములా తెలుసా తెలుసు ఏంటది యూ స్క్వేర్ బై టూ జి హెచ్ మ్యాక్స్ ఫార్ములా ఎంత యూ స్క్వేర్ బై జి సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ అన్నీ ఉన్నాయి ఎస్ ఉంది ఏ ఉంది టీ ఉంది సో విచ్ ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ సో ఎస్ ప్లస్ ఏం పెట్టచ్చు మనం హెచ్ మ్యాక్స్ ఎందుకంటే అదే కదా అక్కడి నుంచే కదా వస్తుంది హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ జీరో సో ద టర్మ్స్ బికమ్ జీరో హాఫ్ జీ టీ డీ స్క్వేర్ హాఫ్ జీ టీ డీ స్క్వేర్ వాట్ ఈస్ హెచ్ మ్యాక్స్ స్క్వేర్ బై టూ జీ U square by 2G is equals to half GTD square. Half, half cancel. G comes here. Here is the magic. Here is the magic. TD square. See the magic. See the magic. TD square. G to stay. G square. U square by G square. So what is time of descent? U by G. Ta-ta-da. That is the magic. టైమ్ ఆఫ్ అసెంట్ యుబజి ఇందాక టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చింది టైమ్ ఆఫ్ అసెంట్ ఇది జరిపేది ఓకే టైమ్ ఆఫ్ అసెంట్ యుబజి టైమ్ ఆఫ్ డిసెంట్ యుబజి సో అన్నీ రెండు కూడా యుబజీనే వచ్చినాయి టైమ్ ఆఫ్ అసెంట్ ఎంతో టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా అంతే వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్ బాడీలో టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ సో అది ఇది పాజ్ చేసి రాసుకోండి రైట్ సో టైమ్ ఆఫ్ అసెంట్ తెలిసింది అంటే పైకి వెళ్ళడం తెలిసింది ఎంత టైం తీసుకుంటుందో అలాగే కిందకి రావడం తెలిసింది కిందకి రావడం టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా తెలిసింది సో ఫోర్త్ వన్ వీ కెన్ సే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఎంతవరకు అది ఎగిరింది అని గాల్లో ఎంతసేపు ఉంది అని టైమ్ ఆఫ్ ఫ్లైట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మనం ఏం చెప్పొచ్చు పైకి వెళ్ళేది ప్లస్ కిందకు వచ్చేది అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ సో టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యూ బై జీ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యూ బై జీ సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ టూ యూ బై జీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ఎ బాడీ టు గో అప్ అండ్ డౌన్ టూ యూ బై జీ సో మనం చేతిలోంచి పైకి యూతో వేస్తే మళ్ళీ మన చేతిలోకి రావడానికి టూ యూ బై జీ పడుతుంది ఇవన్నిటిలో కూడా ఈ మోషన్ అండర్ గ్రావిటీలో ఇవన్నిటిలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్ నాట్ కన్సిడరింగ్ ఎయిర్ ఎయిర్ని కన్సిడర్ చేయట్లేదు వీఆర్ నాట్ కన్సిడరింగ్ ద ఎయిర్ రైట్ ఎయిర్ అంటే ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది అప్పుడు దాని యాక్సలరేషన్ జీనే ఉంటుందా ఉండదు ఇట్ డిపెండ్స్ ఆన్ ది బాడీ ఆల్సో ఎటువంటి బాడీని నువ్వు వదులుతున్నావు అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది సో ఎయిర్ మీద ఎయిర్ రెసిస్టెన్స్ లేదు ఎయిర్ లేదనే కన్సిడర్ చేసుకోండి సో ఐడియల్ సిచ్యువేషన్ దెర్ ఇస్ నో ఎయిర్ రెసిస్టెన్స్ here in all these equations we are not considering any air resistance for example what is time of descent in freely falling body jartha time of descent in freely falling body is 2h by g time of ascent in jarpestanu pause chesi raskoval right a time of flight ni 2u by g 2u by g is time of flight ఓకే టైమ్ ఆఫ్ డిసెంట్ ఇన్ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ ఈజ్ రూట్ ఓవర్ టూ హెచ్ బై జీ అంటే ఒక హైట్ హెచ్ దగ్గర నుంచి మనం ఒక బాడీని వదిలేసినప్పుడు అది కిందకు రావడానికి ఎంత టైం పడుతుంది అంటే రూట్ ఓవర్ టూ హెచ్ బై జీ డస్ ఇట్ డిపెండ్ ఆన్ మాస్ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ మాస్ మీద డిపెండ్ అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి If you leave a piece of paper or a piece of or a rock or a big rock oka pedda rai odilina oka paper mukku odilina oka eka ante enti oka feather ni odilina oka pakshi eka
వదిలినా లేదంటే ఒక పెద్ద బండరాయిని వదిలినా అవన్నీ కూడా అర్త్ని ఒకటేసారి రీచ్ అవ్వాలి ఒకటేసారి రీచ్ అవ్వాలి ఇది పాయింట్ ఫస్ట్ దీన్ని ప్రూవ్ చేసింది గెలీలియో చెప్పాడు ఈ విషయాన్ని ఫస్ట్ అందుకే మనకి మీరు యూట్యూబ్లో కొట్టచ్చు గెలీలియో ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి మీకు ఈ రెండు కూడా ఒక ఫెదర్స్ని ఒక పెద్ద రాయి లేకపోతే బిగ్ బాస్కెట్బాల్ను వదిలిబాలి చూపెడతారు వ్యాక్యూమ్ చేసేసి మరి ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ లేదు మీరు అనుకోవచ్చు అరే ఫెదర్ ఇలా తేలుతుంది ఇలా 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 తేల ఇలా 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 ఏం తేలదు ఎందుకంటే అక్కడ రెసిస్టెన్స్ లేదు ఎయిర్ లేదు పాయింట్ అది ఎయిర్ రెసిస్టెన్స్ కనుక తీసుకుంటే మొత్తం అసలు యాక్సలరేషన్ జీ ఎందుకు ఉంటుంది దానికి ఉండదు డిపెండ్స్ ఆన్ ఎయిర్ రెసిస్టెన్స్ కాబట్టి ఎయిర్ లేదు కాబట్టి అంటే వ్యాక్యూమ్ చేసేసి అక్కడ చూపిస్తారు మీకు చాలా ఎక్స్పెరిమెంట్స్ చూడొచ్చు యూట్యూబ్లో సో ఇఫ్ దెర్ ఇస్ నో ఎయిర్ రెసిస్టెన్స్ దెన్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ బాడీస్ టు రీచ్ ద గ్రౌండ్ ఇస్ సేమ్ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ క్వశ్చన్ రూట్ ఓవర్ 2h/g విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ మనం టైమ్ ఆఫ్ అసెంట్ గురించి తెలిసింది మ్యాక్సిమం హైట్ గురించి తెలిసింది మీకు వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీలో ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి పెద్దగా ఏం లేదు టైమ్ ఆఫ్ లైట్ టైమ్ ఆఫ్ అసెంట్ అన్ని క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేయాలి ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆన్సర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ది క్వశ్చన్ ప్రాపర్లీ అండ్ ఇఫ్ యు నో విచ్ ఫార్ములా టు బీ అప్లైడ్ ఆ రెండు విషయాలు తెలిస్తే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా మనం చేయగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం If you project a body upwards with some velocity, for example, with some velocity, 10 meters per second. 10 meters per second, though, man oka body ni pike vesi. Then what is the time of ascent? Take g is equals to 10 meters per second square. And jepas na 10 isko man. So what is time of ascent? U by g. That means 10 by 10. What is the time it takes? 1 second. So 1 second pike elthundi. 1 సెకండ్లో కిందకు వచ్చేస్తుంది మరి రెండు ఈక్వలే కదా టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఆల్సో 1 సెకండ్ దెన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ 2 సెకండ్స్ బికాస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ మీన్స్ అప్ అండ్ డౌన్ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ కాబట్టి టీ ఈజ్ క్వశ్చన్ వచ్చింది 2 సెకండ్స్ వచ్చింది వాట్ ఈస్ ద హైట్ ఇట్ రీచెస్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ ఇట్ రీచెస్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ అంటే పైకి వెళ్ళి ఎంత మ్యాక్సిమం హైట్కి వెళ్తుంది అని సో యూ స్క్వేర్ బై 2g యూ స్క్వేర్ అంటే 10 × 10 / 2 × 10 క్యాన్సిల్ బికాస్ యూ ఈజ్ 10 కదా జీ ఈజ్ 10 క్యాన్సిల్ అయిపోతే 5 మీటర్స్ సో వాట్ ఈస్ ద హైట్ విల్ గో 5 మీటర్స్ సో ఇఫ్ ఐ త్రో దిస్ పెన్ విత్ 10 మీటర్స్ పర్ సెకండ్ ఇట్ గోస్ టు ఏ హైట్ 10 మీటర్స్ సారీ 5 మీటర్స్ ఇన్ 1 సెకండ్ అండ్ ఇట్ కమ్స్ బ్యాక్ అగైన్ ఇన్ 1 సెకండ్ సో టోటల్ ఇట్ టేక్స్ 2 సెకండ్స్ టు రీచ్ మై హ్యాండ్ అగైన్ దట్ ఈస్ ద ఆన్సర్